హాయ్ ఎవరివన్, పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేయమని మిత్రులు అడుగుతున్నందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చదివినటువంటి అంశాన్ని ఒకసారి రీకాల్ చేసుకోవడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇక ప్రశ్నల్లోకి కానీ వెళ్తే, మొదటి ప్రశ్న, పారసీక యుద్ధాన్ని గురించి వివరించే హిస్టోరియా గ్రంథాన్ని రచించిన వారు? ఆప్షన్ ఏ విలియం జోన్స్, ఆప్షన్ బి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఆప్షన్ సి హెరిడోటస్, ఆప్షన్ డి రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ సి హెరిడోటస్. భారత ఇండాలజీ పితామహుడుగా సర్ విలియం జోన్స్ని పిలుస్తారు. అలాగే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయన ఆర్కియాలజీ పితామహుడుగా ఈయన్ని పరిగణిస్తారు. హెరిడోటస్ అనేది ఈయన హిస్టోరియా అనే గ్రంథాన్ని రచించారు. హెరిడోటస్నే చరిత్ర పితామహుడుగా పరిగణిస్తారు. ఇక రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనేటువంటి ఆయన విషయానికి వస్తే, ఆయన పరిశోధన చేసినటువంటి అంశము భారతదేశ ప్రాక్ చరిత్ర పితామహుడు అని ఈయన్ని అంటారు. మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నది కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనేటువంటి ఆయన. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్రకారులందరి గురించి మనకు తెలిసి ఉన్నట్లయితే వీరి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి గురించి మనం తెలుసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ రెండవ క్వశ్చన్కి కానీ వెళ్తే, చర్ అనగా ఆప్షన్ ఏ పరిశోధించడం, ఆప్షన్ బి చర్చించడం, ఆప్షన్ సి నడవడిక, ఆప్షన్ డి అన్వేషించడం. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి నడవడిక. ఇక్కడ ఈ ప్రశ్నని మనం ఒకసారి గమనించినట్లయితే, చెర్ర అనేది సంస్కృత పదం. సంస్కృతంలో చెర్ర అంటే నడవడిక అని అర్థం. హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి హిస్టరియా అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ హిస్టోరియా అంటే పరిశోధించడం, అన్వేషించడం అనే అర్థాలు వస్తాయి. ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి విశ్లేషణ. నెక్స్ట్ మూడవ ప్రశ్నకు కానీ వెళ్ళినట్లయితే, క్వశ్చన్ నెంబర్ 3, నాణెములను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ న్యూమిస్మాటిక్, ఆప్షన్ బి ఎపిగ్రఫీ, ఆప్షన్ సి ఆర్కియాలజీ, ఆప్షన్ డి హిస్టరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ ఏ న్యూమిస్మాటిక్. న్యూమిస్మాటిక్ అంటే ఇక్కడ నాణాలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణెములను ఇండో బాక్ట్రియస్ గ్రీకులు చలామణిలోకి తెచ్చారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఎపిగ్రఫీ అంటే శాసనాలని అధ్యయనం చేసే శాస్త్రం. ఆర్కియాలజీ అనేది పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇక హిస్టరీ అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు, మనకు తెలిసినటువంటి విషయమే. జరిగిపోయిన సంఘటనలను తెలియజేసేదే హిస్టరీ. నాలుగవ ప్రశ్న, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆది మానవుని జాతి? ఆప్షన్ ఏ యూరోపాయిడ్ జాతి, ఆప్షన్ బి మంగోలాయిడ్ జాతి, ఆప్షన్ సి నీగ్రాయిడ్ జాతి, ఆప్షన్ డి ఏది కాదు. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీగ్రాయిడ్ జాతి. మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించింది ఆఫ్రికాలో. ఇతను ఆఫ్రికా నుండి భూగోళం అంతా కూడా విస్తరించాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆది మానవుని జాతి నీగ్రిటోలు, అంటే నీగ్రాయిడ్ జాతికి చెందినవారు మొదటిసారిగా భారతదేశానికి రావడం జరిగింది. ఆది మానవుని మొదటి రూపం ప్రైమేట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లోకి కానీ వెళ్తే, క్వశ్చన్ నెంబర్ 5,
మానవుడు మొదటిసారిగా జంతువుల్ని మచ్చిక చేసుకున్న యుగం. ఆప్షన్ ఏ ప్రాచీన శిలాయుగం, ఆప్షన్ బి మధ్య శిలాయుగం, ఆప్షన్ సి నవీన శిలాయుగం, ఆప్షన్ డి తామ్ర శిలాయుగం. స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ బి మధ్య శిలాయుగం. ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో మానవుడు జంతువుల్ని మచ్చిక చేసుకోలేదు, మధ్య శిలాయుగంలో మానవుడు కుక్క, దుప్పి, ఖడ్గమృగం, గొర్రెలు, మేకలు, జింకలు అనే జంతువుల్ని మచ్చిక చేసుకోవడం జరిగింది. మొట్టమొదట మచ్చిక చేసుకున్నటువంటి జంతువు కుక్క. అదేవిధంగా మధ్య శిలాయుగంలోనే మొదటిసారిగా నిప్పును కూడా కనుగొనడం జరిగింది. కాబట్టి ఆన్సరు మధ్య శిలాయుగం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. ఈ 5 క్వశ్చన్లలో మీరు ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేశారో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.